ఎంపికకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి మురళీధర్ను చైర్మన్ గా జిగ్నేష్ మేవానిక బాబా సిద్దిక్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ సహా నలుగురు ఎక్స్ ఆఫిషియో సభ్యులు తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ రూపొందించే జాబితాపై స్క్రీనింగ్ కమిటీ పరిశీలన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అందరికీ బీఆర్ఎస్ కంటే ముందే బీఆర్ఎస్ బీజేపీ కంటే ముందే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం. అప్పటి వరకు రాను లోక్సభ సజావుగా సాగే వరకు స్పీకర్ స్థానంలో కూర్చోనన్న ఓం బిర్లా సభ్యుల తీర్పై తీవ్ర అసంతృప్తి. బుధవారం సభకు హాజరమని స్పీకర్. 20 నిమిషాలు కూడా సాగని లోక్సభ, పెద్దల సభ నుంచి కూడా ప్రతిపక్షాల వాకౌట్. ప్రధానిని సభకు రమ్మని ఆదేశించలేను, రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ స్పష్టీకరణ. ఇక ఇది ఎంత ఘోరం అంటీగా ఆలోచించుర్రి. పిల్లలు అల్లరి ఎత్తురని ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుంటే ఎట్లుంటుంది? సేమ్ టు సేమ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారతదేశ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారా, లేకపోతే రాజ్యాంగం పట్ల గౌరవం లేదా, లేకపోతే రాజ్యాంగం పట్ల వీళ్ళు వ్యవహరించే తీరును మనం ఎట్లా చూద్దాం? ఎందుకు అంటే పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ఏంది అంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు అంటే నేను రాను బాబు అంటే ఉపాధ్యాయుడు మానేస్తే ఎట్లుంటుందో, యాజ్ టీజ్గా అదే ఉంది. సభ్యులు అంటే మెంబర్, వీళ్ళంతా మెంబర్ ఆఫ్ పార్లమెంటు, లోక్సభ రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎవరు సభ్యులు ఆందోళన చేస్తున్నాడని స్పీకర్ రానని చెప్పిండటల్లా. ఇక చూడ్రి, ఇది ఎవరు అప్పటి వరకు సభకు రాని ఎవరు విపక్ష పార్టీలో ఉన్న నాయకుడు, నేను ఈ అధికార పార్టీకి సంబంధించి అన్ని దొంగ పనులు లంగ పనులే చేస్తుంది కాబట్టి నేను మళ్ళీ గెలిచే ఇదే లోక్సభ కత్తనంటే ఒక అర్థం ఉన్నది మాట్లాడుకుంటే. కానీ స్పీకర్ రానంటే ఏందయ్యా ఇది? ఏ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నట్టు వీళ్ళు, ఏ రాజ్యాంగం పట్ల ఇట్లా వ్యవహరిస్తున్నట్టు ఒకసారి మీరే ఆలోచించాలి మిత్రుల. వాస్తవమైన విషయాలు కఠినంగా ఉన్న మంచిదే కానీ నిజాలు ఇవి. అరే స్కూల్లో విద్యార్థులు మేము వామ్మో ఇక్కడ ఏంది ఉపాధ్యాయ వీళ్ళు విద్యార్థులు గింత ఘోరంగా అల్లరి చేస్తాను నేను బోను అన్నట్టుగా వివరించిండు స్పీకర్. ఇక చూడరు, అప్పటి వరకు లోక్సభ సజావుగా సాగే వరకు స్పీకర్ స్థానంలో కూర్చోనన్న ఓం బిర్లా సభ్యుల తీరుపై తీవ్ర అసంతృప్తి. బుధవారం సభకు హాజరే అవ్వలేదట స్పీకర్. ఇక ఇది ఎంత ఘోరమో, 20 నిమిషాల పాటు కూడా సాగలే. ఇక చూడరు, బుధవారం సభకు హాజరు కానీ స్పీకర్. ఇక మరి ఏం చర్యలు తీసుకుందాం చెప్పుర్రి. యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా 140 కోట్ల మంది ప్రతీకగా ఉండే ఈ లోక్సభ దేనికోసం అంటే సమస్యల పరిష్కారం కోసం ఈ సభ ఏమైనా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందేమో. ఇక్కడ ప్రతి ఏడాది ఏంది వరదల వల్ల అనేక రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి, ప్రకృతి విపత్తు వల్ల, దాంతోపాటు నిరుద్యోగత పెరిగిపోతుంది, లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయి అని చెప్పుకోవాల్సిన ఈ సభకు సంబంధించి ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజల. అమ్మో నేను రాను అంటూ కూడా చెప్తున్నాను. మణిపూర్లో శాంతిని నెలకొల్పేలా చర్యలు తీసుకోండి.